मेट्रो उदय न्यूज़ की स्वागत महबूबाबाद जिला बीजेपी पार्टी एमएलए अभ्यर्थी जाटोत हुसैन नायक तो मेट्रो उदय न्यूज़ प्रत्येक प्रतिनिधि ओदेल सत्यनारायण तो मुखामुखी महबूबाबाद जिला बीजेपी नायक जाटोत हुसैन नायक निवास में गतम एमएलए मर पर्याय एंपी उ राष्ट्र पार्टी आदेश मल्ल मूडोसारी महबूबाबाद एमएलए बड़ी दिखा मरी वो पार्टी के सेवल मरी कार्यकर्ता अदा वार वार सेवल अंदर के प्रभुत्व बीजेपी पार्टी पधका प्रदान मरी वार कैडर अटे महबूबाबाद गट्टी पोटी निर्वहत मन को सचार मरी विषय सारी नमस्ते अना उदय प्रेस मीडिया अंदर की नमस्कार आलरे मानकोट ना गत आलरेल पूर्ति से जी दाने तरह भारतीय जनता पार्टी मरोसारी एंपीड इव असैम्ली पार्लमेंट आ रोज भारतीय जनता पार्टी पैस्थित कहीं इपड़ अला चाल बल स्पष्टता अला प्रत्यर्थ पार्टी व्यतिरेकता बीजेपी सारी राष्ट्रीय मानकोट गड मीद काषा गड एगरवेस्ट नमक बीजेपी पार्टी अभ्यर्थि एन कल बड़ी निर्वो मैं जाटोत हुसैन नायक प्रजु ये रकम दूर मानकोट मीद हुसैन नायक गत 2008 बिफोर इलासारी प्रजो अंत विश्वास नमक कुरी गत हुसैन नायक एलाटो अपड़पड़े वा पार्टी की दाने मुझे कांग्रेस उड़ा कांग्रेस कुंभलाटेटी आ ग्रूप तगादाले उ तगाद इपड़ी अटे कंटिव अत्य भारतीय जनता पार्टी नवीक रम्मी आह्वाच अभी पोनाक बीजेपी अंत ना अर्थ रे निजन प्रजा सेव चये भारतीय जनता पार्टी करेक्ट वादन अच्छे ना विश्वास वो प्रजू रूम सीट इला मूड सीट अटे बीजेपी पट विश्वास देशमंत वेशमंत वे प्रपंच अति पेद पार्टी भारतीय जनता पार्टी एदिंद राष्ट्रम एपड़ू इक गत वादमने टीडीपी वे तरवा तेलंगाना कावाले आंध्र मन दूसक नियमका दूसर मेलंगा मावाल उद्देश्य तो कोई रोज दादापू 20 संवत्सराल तेलंगाना उद्यम ना तरवा तेलंगाना वे इपड़े नो एमोशनल तेलंगाना सेंटिमेंट इपड़े देश बे देश मेमुंड देश बे देश सुभिक्ष सेफ्टी अन्नी विधाल कावाले बीजेपी अवसर उबी बीजेपी वस्ते बहुत मरी मरी नरेंद्र मोदी गार वर्वा मी अंदर दिल्ली प्रजल गमन उचित हामीलिय बीजेपी लक्ष्य का बीजेपी सिद्धांत का प्रजा संक्षेम प्रजा कीवा अभी तीर्चिदिदमे असल नायक लक्षण अभी नरेंद्र मोदी गारे बीजेपी मीद प्रजा विश्वास नायक विश्वास बीजेपी पार्टी क्या वैसे ग्रामीण प्राता कार्यकर्ता एवरो
లేరని కాదు అప్పుడు కూడా ఉన్నారు బీజేపీ కార్యకర్తలు అన్నారు కదా ఏబీపీ ఆర్ఎస్ఎస్ అని అన్ని విందులో బీజేపీ కొంత ఫేవర్ ఉండే కానీ వాళ్ళందరూ ఎప్పుడు సపోర్ట్ చేస్తారంటే బీజేపీ గెలుస్తుంది గెలుపు లక్ష్యంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ దిగుతారు కానీ వాళ్ళు కూడా నాకు తెలియదు కానీ ఇప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ వచ్చింది పువ్వు కమలం పువ్వు ఊరుతూ ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు దాదాపు 275 స్థానాలు బూత్ కమిటీస్ ఉన్నాయి ఒకప్పుడు బూత్ కమిటీలో కూడా కూర్చునే వాళ్ళు లేరు బీజేపీలో కానీ ఇప్పుడు 275లో 275 బూత్కు దాదాపు 31 మందితో బూత్ కమిటీ కంప్లీట్ అయిందంటే భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ ఏందో మీరు చెప్పుకోవచ్చు ఊహించవచ్చు వార్తలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని మీ పార్టీ నాయకులు చాలాసార్లు పత్రికా ముఖ కానీ మీడియా ప్రముఖ చెప్పడం జరిగింది దీనిపై మీ పార్టీ నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందనే నమ్మకం నాకైతే ఉంది నేను లేదని అది చెప్పలేను కదా ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు గతంలో మీరు చూసుకుంటారు కదా మీరు జిహెచ్ఎంసీలో కూడా దాదాపు 3 కార్పొరేటర్ల నుండి 48 కార్పొరేటర్లు ఇచ్చారంటే మిగతా కూడా పైసలు పనికిరాలి ఎన్నో పైసలు పంచింది 10,000 ఇతర ఇష్ట గర్జంగా చెప్పింది టీఆర్ఎస్ పైసలతో బతకాలనుకుంటుంది కానీ భారతీయ జనతా పార్టీ ఎవరికి హామీలు కానీ పైసలు మాత్రం ఇవ్వలేదు అయినా ప్రజలు పట్టం కట్టింది భారతీయ జనతా పార్టీ అలాంటిది పశ్చిమ బెంగాల్ లాంటిది చూడలేదాన్ని ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ ఉండే ఏరియా అలాంటిలో కూడా 80 స్థానాలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఈసారి ఈ తెలంగాణలో కూడా బీజేపీకి మాత్రం 100% అవకాశం ఇస్తారు ప్రజలు చూస్తున్నారు ఇక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిస్థితి చూసింది కాబట్టి మార్పు కావాలి ఇప్పుడు కూడా 2 సార్లు కానీ ఒక్క అవకాశం ఇవ్వలేదు ఎవరికి కాబట్టి ఈసారి బీజేపీ రావడం కాదు నలుగురికి ఉపాధి ఇస్తున్నా నలుగురితో పాటు నేను బతుకుతున్నా కానీ ప్రతిసారి ఎంతోమంది మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రజలు పోయి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ స్థాయి నుండి మేము పోయినా కూడా నాకు తెలుసు అందరికీ అంత పెద్ద డబ్బులున్నా పెట్టే గుణం కూడా ఉండాలి ఇంట్లో తిండున్నా ఇందాక వచ్చిన అడిగినప్పుడు ఒక పెట్టే గుణం ఉండాలి కాబట్టి ఎంతమందికి ఉందని నేనే హానెస్గా పుట్టిన గడ్డకి ఏదో చేద్దాం నా వంతు ప్రజలకు ఏదో సాయం చేద్దాం నేను నా ఇంట్లో పెట్టకుండా పర్లేదబ్బా వాళ్ళని దోసుకొని తినకపోతే చాలు వాళ్ళని పీడించుకోకపోతే చాలు ప్రజలకి ఏంది చిన్న చిన్న ప్రభుత్వ పథకాలు అడుగుతారు ఇంట్లో నుండి వచ్చే జేబు సొమ్ము నుండి నేనున్న ఆస్తి అనేది పెట్టమని చెప్పారు ప్రజలకు ప్రజలకు అందియాలనేది నా తాపత్రయం ప్రజలు వీలైతే నేను రూపాయి గమనించింది ఒక 10 పైసలైనా నా వంతు సాయం చేయాలనే ఆలోచన నాకు తప్ప నేను లంక దొంగ పనులు చేయడం ఈ కబ్జా పోరులు ఈ దగాకూరు పనులు చేయడం అనే వల్ల కాదు నేను అబద్ధం కూడా ఆడలేదు రాజకీయాలు అబద్ధం ఆడాలి లేకపోతే అట్టడి బతుకుతామంటే నిజంగా అలాంటి అబద్ధాలు ఆడాలనుకున్న రోజు నేను రాజకీయం కూడా చేయను మానేస్తాను ఎన్నికల్లో మాలకోట పై గులాబీ సార్ జెండా ఎగరడానికి మీ పార్టీ అంటే రాష్ట్ర పార్టీ నాయకత్వం మీకు ఏ రకంగా సపోర్ట్ 100% నన్ను నమ్మి ఎమ్మెల్యేని ఇచ్చింది ఎంపీ టికెట్ ఇచ్చింది అయ్యో నా మీద నమ్మకం ఉంచి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు చేసింది ఓ ఇప్పుడు 27వ తారీఖు అమిత్ షా గారు వస్తున్నారు ఖమ్మంకి చాలామంది మొబిలైజేషన్ దాదాపు 10,000 మంది మొబిలైజేషన్ చేయమని పబ్లిక్ని తరలించాలి అంటే వెళ్తదాని ముందు డౌట్ పడ్డారు ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జీని వేసింది అయ్యో నిజమా అబద్ధం తెలుసుకున్నాను కానీ మన సంతోషం ఇలా ఖచ్చితంగా బీజేపీ ఉంది మానుకుట గడ్డ హుస్సేన్ నాయక్ చేయగలుగుతాడు ఇక్కడ గెలిచే సత్తా కూడా ఉందని వాళ్ళకు కూడా కలిగింది అని నమ్మకంతో వాళ్ళు కూడా ఇలా వచ్చిన వాళ్ళు కూడా
కొంత సర్వే చేసుకుని వెళ్ళడం జరిగింది. ప్రజలకి నమ్మకం ఉంది, మా నాయకత్వానికి కూడా నా మీద విశ్వాసం ఉందని అనుకుంటున్నాను. మనకు ఇప్పటి వరకు మహబూబాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా అంటే పోటీ చేయబోతున్న అభ్యర్థిగా జాటత్ హుస్సేన్ నాయక్ గారు మన మెట్రో ఉదయం టీవీతో పలు విషయాలు చెప్పడం జరిగింది. గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినా లేదు, ఇప్పుడు మళ్ళీ కూడా అంటే పార్టీ ఇచ్చిన అవకాశంతో మళ్ళీ ఎమ్మెల్యేగా ప్రజల మధ్య కూర్చున్నాను. పేద పడుగు బలైన వర్గాల ప్రజలకు నీతి నిజాయితీ కలిగిన రాజకీయ సేవలు అందించడానికి మాత్రం నేను ముందు ఉంటానని వారు చెప్పడం జరిగింది. ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా నా మాత్రం కృషి ఉంటుందని వారు కూడా నాకు చెప్పడం. రాష్ట్ర పార్టీ కానీ కేంద్రంలో కానీ ఉన్నటువంటి నాయకులు కూడా నాకు ఎప్పుడు వారి అండగడ్డలుగా అందిస్తున్నారు. వారి సహకారంతో ఈసారి ఖచ్చితంగా మా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ కాషాయ జెండా గెలవడానికి నా వంతు సహకారం ఉన్నది. దీనికి ప్రజల సంపూర్ణ సహకారం ఉన్నది వారు భావిస్తున్నారని సంతోషపడి ఉంది. కెమెరామ్యాన్ మోహన్తో మెట్రో ఉదయం ఇప్పుడు చెప్పడం సత్యనారాయణ. థ్యాంక్ యూ.